ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాలం చేసినటువంటి పెద్దల యొక్క ఫోటోలు, వారి యొక్క జ్ఞాపకార్థాలు మన ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయన. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అడిగేటువంటి క్రమంలో, సార్ మా ఇంట్లో మా పెద్దల యొక్క ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలండి, వాళ్ళ వస్తువులు కూడా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో ఫోటోలకి మొదటి ప్రాధాన్యతగా మీరు ఉంచేటువంటి సందర్భం ఏంటి అనంటే, దక్షిణ నైరుతి భాగం ఏదైతే ఉంటుందో ఇంటికి సంబంధించి, దక్షిణం నుంచి నైరుతి దిశలో ఉండేటువంటి మధ్య భాగం ఏదైతే ఉంటుందో ఈ దక్షిణ నైరుతి భాగంలో మీరు మీ ఇంటి యొక్క కాలం చేసిన పెద్దవారి యొక్క ఫోటోలు ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వారి యొక్క జ్ఞాపకార్థాలు ఎక్కడ ఉంచుకోవాలని చెప్పేసి కూడా అడుగుతుంటుంటారు. కొన్ని వస్తువులు వాళ్ళకి మిగిలిపోతూ ఉంటుంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు. ఆ వస్తువులన్నింటిని కూడా ఒక పెట్టెలో భద్రపరుచుకొని ఇంటి యొక్క పడమర వాయువ్యం, మనకి పడమర నుంచి వాయువ్యం మధ్య భాగంలో పడమర వాయువ్యం ఉంటుంది, ఈ పడమర వాయువ్యంలో వారి యొక్క జ్ఞాపకార్థాలు ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ దక్షిణ నైరుతి భాగంలో వారి యొక్క ఫోటోలు పెట్టలేనటువంటి సందర్భంలో ఇంకెక్కడైనా పెట్టచ్చా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో కూడా మీరు ఇక్కడ ఈ పడమర వాయువ్యంలో మీ కాలం చేసినటువంటి పెద్దల యొక్క ఫోటోలు ఉంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. చాలామంది ఇప్పటికీ కూడా చేసేటువంటి రెండు పెద్ద మిస్టేక్స్ ఏంటి అనంటే, కాలం చేసినటువంటి పెద్దల యొక్క ఫోటోల్ని పూజ గదిలో, తర్వాత ద్వారం పై భాగంలో కూడా ఎంట్రన్స్లో కూడా ఉంచడానికి చేస్తూ ఉంటుంటారు. అటువంటి ప్రయత్నాలు మాత్రం మీరు మానుకోవాలి. ఎందుకంటే మనకి పితృదేవతల స్థానం వేరే, దేవతా స్థానం వేరే. నేను ప్రీవియస్గా కూడా వీడియో చేయడం జరిగింది దానికి సంబంధించి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీ కాలం చేసినటువంటి పెద్దల యొక్క ఫోటోలు ఎప్పుడు కూడా పూజ రూమ్లో ఎట్టి పరిస్థితిలో ఉంచొద్దు. అదేవిధంగా ద్వారాల పైభాగంలో కూడా, ఎంట్రన్స్కి పైభాగంలో కూడా, లేదంటే కొంతమంది ద్వారాలకి కుడి చేతి వైపు కానీ ఎడం చేతి వైపు కానీ ఎంట్రన్స్కి ఎటో ఒక వైపు కూడా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. ఇటువంటివన్నీ కూడా మీరు మానుకోండి. వారి యొక్క ఫోటోలు, కాలం చేసినటువంటి పెద్దల యొక్క ఫోటోలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు ప్లేసుల్లో మీరు ఉంచడానికి వీల్లేదు. ఒకటి పూజా గది, తర్వాత ఎంట్రన్స్ పై భాగంలో కావచ్చు, లేదంటే ఎంట్రన్స్కి సంబంధించి కుడి ఎడమ ప్లేసుల్లో ఎక్కడైనా కావచ్చు మీరు ఉంచడానికి ప్రయత్నించద్దు. ఖచ్చితంగా దక్షిణ నైరుతి భాగము, తర్వాత పడమర వాయువు భాగము, ఈ రెండు భాగాలను మాత్రమే మీరు వాడుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.